ఈ గ్రీక్ క్విజిన్ లో భాగంగా నేను ఇవాళ మీకు అందరికి తీసుకొచ్చాను గ్రీక్ పార్టీస్. పార్టీస్ అంటే మనకి మామూలుగా శాండ్విచ్లకి బర్గర్లకి మధ్యలో కనిపించే స్టఫింగ్ అనుకుంటాం కదా, ఎగ్జాక్ట్లీ అదే. పార్టీ అన్న పదము ఇంగ్లీష్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిందనమాట. ఒరిజినల్ గా పార్టీని బర్గర్ అని పిలిచేవారు, కానీ తర్వాత లాంగ్వేజ్ మారుతూ ఉండగా దాన్ని పార్టీస్ అని ప్రధానంగా పిలవడం స్టార్ట్ చేశారనమాట. సో ఇవాళ మనం గ్రీక్ పార్టీస్ తయారు చేసుకుందాం, దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. గ్రీక్ పార్టీస్కి కావాలి చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, పార్స్లీ, సెలరీ అండ్ లీక్స్, గెర్కిన్స్, బ్రెడ్ క్రమ్ పౌడర్, చికెన్ బ్రెస్ట్ పీసెస్, ఫ్లార్, కార్న్ ఫ్లార్, 2 whole eggs, రోజ్ మెరీ, ఆరిగెనో, సాల్ట్ అండ్ పెప్పర్. ముందుగా మనం దీనికి ఏం చేయాలంటే, మన చికెన్ని చిన్న చిన్న ముక్కల్లోకి తరిగేసుకొని, ఓకే, ఇలాగా చిన్న చిన్న ముక్కల్లోకి కట్ చేసుకున్న చికెన్ని, అలాగే దాంతోపాటు మనం రెడీగా పెట్టుకున్న సెలరీ అండ్ లీక్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటి కూడా చిన్న ముక్కలుగా తయారు చేసుకొని, దాంతోపాటు 2-3 గెరికిన్స్ తీసుకొని, వీటినన్నిటినీ కూడా మిక్సర్ గ్రైండర్లోకి వేసి మిన్స్ చేసుకోవాలన్నమాట. మిన్స్ అంటే బేసిక్లీ కీమా కొట్టించాలి. ఓకే, సెలరీ అండ్ లీక్స్ మనం తరిగేసుకున్నాము, దాంతోపాటు ఒక 2-3 గెర్కిన్స్. ఈ గెర్కిన్స్ చూడడానికి దొండకాయలాగే ఉంటాయి, కానీ తినడానికి దొండకాయలాగా ఉండవు, వాళ్ళే విచిత్రంగా అద్భుతంగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మన చాపింగ్ బోర్డ్ లో మనకి ఉన్న డైస్ చేసి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ పీసెస్, అలాగే మన లీక్స్, లీక్స్ సెలరీ, గెర్కిన్స్, పార్స్లే, జింజర్ అండ్ గార్లిక్, వీటన్నిటిని కూడా శుభ్రంగా కీమా కొట్టించి వస్తాను, కొద్ది ఊపిరి పట్టండి. సో ఇలాగ మీ గ్రీక్ వీరుడు మీకు అందరికీ చికెన్ ప్యాటీస్ కి కావాల్సి వచ్చిన మిక్స్చర్ కీమా మిన్స్డ్ మీట్ అలాంగ్ విత్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ వీటన్నిటిని యాడ్ చేసామన్నమాట. శుభ్రంగా కీమా కొట్టించిన తర్వాత మనం దీంట్లోకి 1 whole egg యాడ్ చేసి, దాంతోపాటు 1 tablespoon ఆర్ 1.5 tablespoon ఆఫ్ మైదా యాడ్ చేసి దీన్ని శుభ్రంగా కలిపేద్దాం. ఒకవేళ 1.5 tablespoon సరిపోలేదు అంటే మీరు ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. బేసిక్లీ మరీ ముద్ద ముద్దగా కాకుండా కొంచెం పిండి పిండిగా తయారవ్వాలన్నమాట. ఈ విధంగా మనం మనకి మిన్స్డ్ మీట్ మిక్చర్ తయారు చేసుకున్న తర్వాత దీని మన చేతుల్ని కొంచెం లైట్ గా గ్రీస్ చేసుకోండి ఆలివ్ ఆయిల్ తో. ఇప్పుడు పిండిలా కలుపుకున్న మన మిన్స్డ్ మీట్ ని ఎగ్ లోకి డిప్ చేసి దాన్ని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ లోకి డిప్ చేస్తాం అనమాట, ఇలాగా లైక్ సో. దాన్ని మళ్ళీ ఒకసారి ఎగ్ లోకి డిప్ చేసి కార్న్ ఫ్లవర్ లోకి డిప్ చేస్తాం. చేసిన తర్వాత ఇలా ప్యాటీస్ మాదిరిగా తయారు చేసుకొని, ఇప్పుడు వీటిని వేడి వేడి ప్యాన్ మీద ఆయిల్ తో పాటు ఫ్రై చేసేస్తే గ్రీక్ ప్యాటీస్ అన్న రెసిపీ తయారు. సో ఈ మిగతా పిండితో కూడా నేను ప్యాటీస్ తయారు చేసుకొని రెడీగా పెట్టేసుకుంటాను, ఆయిల్ వేడయ్యేటప్పటికి మిమ్మల్ని పిలుస్తాను, మీరు అప్పుడు వచ్చి ఇవి ఎలా ఫ్రై అవుతాయో చూడండి. ఓకే, సో ఈ విధంగా మనం ప్యాటీస్ తయారు చేసుకొని ఆలివ్ ఆయిల్ ని బాగా వేడెక్కిన తర్వాత మనం వాటిని ఫ్రై చేసుకుంటే మన ప్యాటీస్ ఇలాగే తయారవుతాయి. యాక్చువల్లీ పద్ధతి ప్రకారం అవి బాగా రౌండ్ గుండ్రంగా తయారవ్వాలి, కానీ మీకు నా లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ తెలిసిందే కదా, రౌండ్ అంటే స్క్వేర్గా చేస్తాను, స్క్వేర్ అంటే రౌండ్గా చేస్తాను. ఏం పర్వాలేదు, ఈసారి ఇలా సరిపెట్టుకుందాం, నెక్స్ట్ టైం
స్క్వేర్ షేప్లో డిస్ చేయడం ఉంటే దాన్ని రౌండ్గా తయారు చేసుకొని మళ్ళీ అంతా బ్యాలెన్స్లోకి సెట్ చేసుకుందాం అన్నమాట. సో ఎనీవేస్, గ్రీక్ ప్యాటీస్ అన్నవి ఇవి తయారైతాయి. వీటిని ఇప్పుడు ఇలాగా సింపుల్గా ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. చూడండి, ఎంజాయ్ చేయండి. వచ్చి తినిన తర్వాత ఈ గ్రీక్ పార్టీస్ గురించి, అలాగే గ్రీక్స్ గురించి, అలాగే ఈ గ్రీక్ వీరుడు గురించి మనం మాట్లాడుకుందాం.